కృష్ణ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనకి కొన్ని సామెతలు ఉంటాయి. కాలం కలిసి రాకుంటే చాంతాడు కూడా తాచిపోమే కాటేస్తుందని. ఇవన్నీ ఏమనిపిస్తుందంటే, నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటే, మొన్న మనం ఒక వీడియో చేశాము, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక మంచి గుణం ఉంది, ఆయన బయటకు వచ్చి పోరాడుతున్నాడు అని. కానీ ఆయన పోరాడుతున్నప్పటికీ కూడా ఆయన సరైన దారిలో సరైన పాయింట్ మీద పోరాడకుండా ఏది పడితే అది పట్టుకుని పోరాడి అబ్బాస్ పాలు అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సొంత చెల్లెలే బయటకు వచ్చి, బుద్ధుందా నీకు, మీ వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతే దాని మీద రగడ చేసావు, ఢిల్లీ వెళ్ళి పోరాడుతున్నావు, ఇక్కడ అసెంబ్లీలో పోరాడగా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నువ్వు పోరాడలేవా, ఏవైంది ఒక ఎమ్మెల్యేగా అయినా పోరాడొచ్చు కదా, నీకు ఆ సభను ఎన్నుకున్నారు ప్రజలు, నిన్ను 40% ఓటు అంటున్నావు కదా, మరి ఏ సభలో నుంచి ఎందుకు పోరాడలేకపోతున్నావు అని సొంత చెల్లెలు గడ్డి పెట్టారు. పచ్చిగా చెప్పాలంటే అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు 30 ఏళ్ళు ఉంటాను అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 30 ఏళ్ళు ఉంటాను అనుకున్న వ్యక్తి, నువ్వు ఉంటావు ఉంటావు అని అందరూ గ్యాస్ కొడితే ఆ వాపు చూసుకొని బలు పనుకొని నమ్మాడు అతను కూడా 30 ఏళ్ళు ఉంటానని. అలాంటి వ్యక్తి వేళ 30 ఏళ్ళు ఉండటం సంగతి తర్వాత కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్న పరిస్థితిలోకి అతను దిగజారిపోయిన తర్వాత, పైగా ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా అతను ఏకాయకినా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే గాని నేను సభకు రాను అని చెప్పి అన్నాడు అంటే ఇక అతని అపరిపక్వత ఏంటి అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఎందుకు జగన్ అంత అపరిపక్వంగా ఉన్నాడు అంటే, అతనికి అంటే కొంతమంది వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నా లేకపోయినా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీచ్లు వినేసేసి, మేము 10th క్లాస్ కూడా పాస్ కాలేని వాళ్ళు కూడా ఐఏఎస్ అయిపోదాం, లేదు 10th క్లాస్ కూడా పాస్ కాలేని వాళ్ళు ఐఐటి సీట్ తెచ్చుకుంటాము, లేదంటే అట్లా డాక్టర్లు అయిపోతాము అనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళని ఇంట్లో వాళ్ళు, వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నా లేకపోయినా వాళ్ళని నువ్వు అదవ్వాలి ఇదవ్వాలి అని వాళ్ళకు ఒక గోల్ సెట్ చేస్తారు. గోల్ సెట్ చేయడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ ఆ గోల్ సెట్టింగ్కి తగిన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఉన్నాయా లేదా, శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అని చూసి గోల్ సెట్ చేయాలి. ఇప్పుడు అర్జునుడికి మీకేం కనిపిస్తుందని అందరినీ అడిగితే అందరూ చెట్టు కనిపించింది అన్నారు, ఆకులు కనిపించినాయి అన్నారు, అక్కడ ఒక పక్షి ఉందన్నారు, ఆ పక్షి కన్ను కనిపించిందని అర్జునుడు ఒక్కడే చెప్పాడు. ఎందుకు చెప్పగలిగాడు అర్జునుడు? మరి అందరికీ నేర్పించిన గురువు ఒకడే కదా, ఎందుకంటే అర్జునుడి దగ్గర ఆ సామర్థ్యం ఉంది కాబట్టి. అతనికి గోల్ సెట్ చేసి ఒక చెట్టు మీద ఏం కనిపిస్తుంది అని అడిగితే చెప్పగలిగాడు. అలాంటి భౌతిక పరిస్థితులు కావచ్చు, మానసిక పరిస్థితులు కావచ్చు, ఆ పరిస్థితులు లేవు జగన్ ముందు. కానీ జగన్ ఏంటి, ఒక గోల్ పెట్టుకున్నాడు, 30 ఏళ్ళు 30 ఏళ్ళు అని గోల్ పెట్టుకున్నాడు. అందుకే అతనికి ఏంటంటే, ఎలాగో ముఖ్యమంత్రి నాకు రాదు, నాకు వచ్చిన సీట్లకి కనీసంలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా తీసుకోవాలి అనుకున్నాడు. దానికి కూడా అతను ఇంతకుముందు ఏం చెప్పున్నాడు అనేది చూసుకుంటే, మీకు వచ్చిన సీట్లన్నీ ఆ సీట్లలో వాటిలో కొన్ని నిన్న లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అన్నాడు. అంటే అర్థమేంటి, నీకు అన్ని తెలుసు, అంటే నీ అప్పుడు అప్లై అయిన రూల్స్ ఇప్పుడు ఎట్లా అప్లై అవుతాయి అనుకుంటున్నావు అంటే, అతను గుడ్డిగా, అతనికి గమ్యం మాత్రమే కనిపిస్తుంది, గమనం కనిపించట్లేదు. అది అతని సమస్య. అది ఇప్పుడు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా డబ్బు సంపాదించాలనుకున్నాడు, రేపొద్దున ఇవి బయటపడితేనో అనే ఒక ఆలోచన లేదు అతనికి. అతను ఎప్పుడు గమనం మీద పెట్టండి, గమ్యం మీదనే ఉంటుంది అతని దృష్టి అంతా.
ఎలా అయినా సరే నువ్వు నా డేక్కుంటా వెళ్ళు, పాక్కుంటా వెళ్ళు, పరిగెట్టుకుంటా వెళ్ళు, ఎట్లన్నా వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళావా లేదా, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యావా అనేది లేనే లేదు. ఆ అటు పక్క వచ్చిన వాళ్ళు ఇటు పక్క వచ్చిన వాళ్ళు తోసేసైనా సరే, ఇది అత్యాశ, పేరాశ, దురాశ ఇవన్నీ కలగలిపిన మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అందుకే ఈ రోజు ఏం చేస్తున్నాడు, నాకు ప్రతిపక్ష హోదా అడిగాడు, అది ఇవ్వరు అని అర్థమైంది. అర్థమైన తర్వాత నేను ప్రతిపక్ష హోదా కంటే ముందు నేను పాదయాత్ర చేస్తాను అన్నాడు. అంటే అందరూ కసి గడ్డి పెట్టారు. ఇప్పుడు ఇల్లు ఏం చేస్తావు, నిన్న కాక మొన్న ఎలక్షన్లు అయితే నీకు ఇప్పుడు నువ్వు పోరాడాల్సిన క్షేత్రం ఏది అంటే అసెంబ్లీ ప్రజాక్షేత్రం కాదు, కొంచెం ఆగుబాబు అని చెప్పి కాస్త బ్రేక్లు వేశారు, స్పీడ్ బ్రేకర్లు వేశారు, అయిపోయింది. ఆ తర్వాత ప్రతిపక్ష హోదాని మొదలెట్టాడు, అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడైనా సరే గొడవలు జరుగుతాయా. ఇప్పుడు కాకులు ఎదురు చూస్తూ ఉంటాయి పిండాకోడి కోసం. అంతకంటే నాకు మంచి సామెత కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి విషయంలో. సరే ఇది నాకు ప్రజలు ఇచ్చారు ఈ తీర్పు, ఈ సీట్లతో కూడా నేనేం చేశాను అనేది నేను నిరూపించుకోవాలి, నాకంత ఓపిక సహనం ఉండాలి అని. అతనికి ఓపిక సహనం లేవు. అతను ఈ గమనం మీద దారి లేకుండా, ఆలోచన లేకుండా గమ్యం మీదనే ఆలోచనలన్నీ కేంద్రీకృతం చేసుకున్న వాళ్ళకి ఈ ఓపిక, ఈ ఓర్పు, సహనము, వెయిట్ చేయాలి అనే ఒక మనస్తత్వం లేని వాళ్ళే అలా చేస్తారు. వాళ్ళకి ఆ చివరున్నదే కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నాడు. మతిని బట్టే గతి ఉంటది అనేది ఇదే. అతను ఇప్పుడు అతనికి ఇంకొక అస్త్రం ఏం దొరికింది అంటే, ఏవో కల్లర్లు జరగకపోతాయా, ఆ అల్లర్ల పేరుతోటి నేను అలా అయినా సరే ఢిల్లీ, ఇప్పుడు మామూలుగా ఢిల్లీలో తనను దేకరని తెలుసు, తన పట్టించుకోరని తెలుసు, అందుకని ఏదో రకంగా వెళ్ళాలి అందుకని చెప్పి ఢిల్లీ అని. అందుకే వాళ్ళ చెల్లెలు వచ్చి బాగా మాస్ మసాలా గడ్డి పెట్టింది. అయినా మనకేం పట్టదు, జగన్మోహన్ రెడ్డిని ఆలోచింపచేసే విషయము, పునరాలోచింపజేసే విషయం ఏది అతని బ్రెయిన్ లో ఆ చిప్పే లేదు, పునరాలోచన అనే చిప్ లేదు, ఒక్కటే ఆలోచన. అందుకే అతను అలా ఉంటాడు. అతని మనస్తత్వం దృష్ట్యానే అతను చేసే పనులన్నీ అలా ఉంటాయి. పైగా అతనికి చుట్టూ ఉన్న జనాలు ఎలాంటి వాళ్ళు, తీయండి ఒక్కొక్కళ్ళ పేరు, ఒక్కొక్కళ్ళ జాతకాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆ పక్కన ఉన్నది ఆయనే కదా, విజయసాయిరెడ్డి, సజ్జల, చిన్న సజ్జల, నా పీకే, వీళ్ళే కదండి ఇతను సలహాలు ఇచ్చింది. ఎవరైనా ఒక రాజకీయ దిగ్గజం ఎవరున్నారు చెప్పండి, వాళ్ళ దగ్గర ఉంటే గింటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడు. ఆ అరుణ్ కుమార్ అమావాస్యకో పౌర్ణానికో వచ్చి ఏదైనా పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయంటే ఆయనకాయన నేను భీష్మాచార్యుడిని అనుకుంటాడు అనుకొని ఒక కాసే ఒక సుదీర్ఘ ప్రకటన చేసేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి వెళ్ళిపోతాడు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టిన సమయాన్ని గనక జగన్మోహన్ రెడ్డితో కూర్చుని మాట్లాడి ఉన్నట్లయితే గనక, అంటే అతనికి రాజకీయ ఉద్బోధ ఏదన్నా చేసున్నట్లయితే గనక, ఏమైనా కొంచెమన్నా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చి ఉండేది. అలాంటిది ఏమీ చేయలేదు, ఆ సాహసాలు చేయడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రియాక్షన్స్ ఎలా ఉంటాయో అతనికి బాగా తెలుసు. ఇంత బతుకు బతికి ఇంటి వెనకమాలు చచ్చినట్టు వెళ్ళి ఆ జగన్తో చెంపదెబ్బలు తినటం ఎందుకు అని చెప్పి ఆయన ఇంట్లోనే ఆయన కూర్చొని ఆ రాజమండ్రిలోనే ప్రెస్ మీట్లు పెట్టుకుంటుంటాడు ఆయన. ఇప్పుడు మన దగ్గరికి ఒక మంచి మాట చెప్పడానికి రావటానికి కూడా ఒక మన చుట్టూ ఉన్న వ్యక్తులు భయపడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మనం ఎంత మూర్ఖులుగా ఉన్నాము, మనం ఎంత ఆలోచనల్ని స్వీకరించేలాగా లేము అనటానికి. నిజంగా అండి, నేను చాలా మందిని చూశాను ఇట్లాంటి వాళ్ళని, వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే భయపడతారు. చుట్టూ చూసే దూరంగా ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళంతా కొంచెం దగ్గరగా ఉంటారు కదా, ఒక మాట చెప్పొచ్చు కదా వాళ్ళు అని. దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, దూరంగా ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది,
అందుకని జగన్మోహన్ రెడ్డి బుర్రలో అయినా మంచి ఆలోచనలు ఉండాలి. ఎవరైనా చుట్టూ సరే నాకు తెలీదు, ఎవరైనా అనుభవజ్ఞులు విఘ్నులు చెప్పారు దాన్ని విందాము అనే ఒక మనస్తత్వం అయినా ఉండాలి. అది లేదు. ఎందుకు ఉండదు అంటే అతనికి, అతను వాస్తవ ప్రపంచంలో ఏ రోజు పెరగలేదు. అతను ఒక గనులు వ్యాపారి, వాళ్ళ నాన్న రాజకీయ నాయకుడు అవతారం ఎంతకు ముందు. ఆ వ్యాపారాన్ని సాధించుకోవటం కోసం, అంటే ఆ వ్యాపారానికి రాజకీయం అవసరము అని అనిపించిన రోజున అతను రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో పైకి వచ్చాడు. కానీ వీళ్ళ తాత ఉన్నాడు కదా, అంటే రాజశేఖర్ రెడ్డి రెండు ప్రపంచాలు చూశాడు. అటు ఫ్యాక్షన్ ప్రపంచం చూశాడు, ఇటు బయట ప్రపంచం చూశాడు, వ్యాపార ప్రపంచం చూశాడు, రాజకీయ ప్రపంచం చూశాడు. ఇన్ని ప్రపంచాలు చూసేసరికి రాజశేఖర్ రెడ్డికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటి అంటే రాజారెడ్డి దగ్గర పెరిగాడు, అందుకే అతను అసలు ఈ బయట ప్రపంచం ఒకటి ఉంది, ఈ బయట ప్రపంచంలో ఇలా మనం మెలగాలి, ఇలాంటి తెలివితేటలు మనకు కావాలి అని అతను ఏ రోజు అనుకోలేకపోయాడు. పైగా తాత దగ్గర గారాబంలో, అది పైగా మామూలు గారాబం కాదు, ఫ్యాక్షన్ గారాబంలో పెరిగిన తర్వాత అతను బయట ప్రపంచంలో ఇమడలేకపోతున్నాడు, ఇమడలేడు కూడా. అతనికి అత్యంత సన్నిహితుడు అని ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మ పరమాత్మ ఉన్నాడు అని చెప్పి చెప్తారు కదా, కేవీపీ రామచంద్రరావు. ఒక సూర్యుడు ఉంటాడు పక్కన, అవసరమైతే తోటాలు వస్తే చేయడ్డం పెట్టడానికి. అలా జగన్మోహన్ రెడ్డికి ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. తల్లి లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రేపు ఎలక్షన్లు వచ్చేసరికి అభ్యర్థులు ఉండరు పోటీ చేయటానికి. ఎందుకంటే ఇది ప్రజల నుంచి పుట్టిన పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి కోసం పుట్టిన పార్టీ, తన కోసం పెట్టుకున్న పార్టీ ఇది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనం ఇంతకంటే మంచి రియాక్షన్స్ ఆశించాము అంటే గనక మనకి అవగాహన లేమున్నట్టు లెక్క. అతను అక్కడ కూర్చోనూ లేడు, ఆ 11 మందిలో ఒకడిగా ఉండనూ లేడు, వెనక బెంచిలో కూర్చోనూ లేడు. ఎందుకంటే పోయినసారి అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అతను శాసనసభలో చేయించిన వీరంగం అతనికి గుర్తొస్తుంది. అరే ఇవాళ అలాంటి పరిస్థితి నాకు లేదే. ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్న సందర్భంలో అసెంబ్లీలో వాళ్ళు చేసిన అల్లరి మామూలు అల్లరా అండి? రోజా వీళ్ళందరూ కలిసి చేసిన అల్లరి, అదేదో ఒక వీరత్వం లాగా, శౌరత్వం లాగా ఫీల్ అయ్యారు వాళ్ళు. కాకపోతే అలాంటి వాళ్ళని మళ్ళీ గెలిపించారు చూడండి, ప్రజలను అనాలి. అందుకే ఈరోజు గట్టిగా లెంపలేసుకుని అందరిని ఇంటికి పంపించారు ప్రజలు. అయితే ఆ రోజు వీరంగం చూశాడు, నేను ప్రతిపక్షంలో ఉండి కూడా అంత వీరంగం చేయగలిగాను, అధికార పక్షంలో ఉండి ప్రతిపక్ష వాళ్ళని ఎలా తొక్కేశాను, అన్ని చూశాడు కదా అతను. అందుకే అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడుతున్నాడు అతను. అతను ప్రతిపక్షంలో ఉన్న అల్లరి చేయగలిగిన పరిస్థితి, శాసనసభని చేతిలో పెట్టుకోగలిగిన పరిస్థితి ఉండాలి అనుకుంటున్నాడు. అధికార పక్షంలో ఉంటే ఎలాగూ మనదే పెత్తనం, ఆ రెండూ లేవు ఇప్పుడు. అందుకే ఇంత గిలగిల్లాడిపోయి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మరి ఈసారి ఏమి రాసిస్తానంటాడు సొంత ఆస్తులు. పోయినసారంటే ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అదాని దగ్గర నుంచి అంబానీ స్నేహితులకి ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యులు ఇచ్చిన దగ్గర నుంచి, అలాగే అదానికి సహజ వనరులు రాసి ఇచ్చిన దగ్గర నుంచి, ఓడరేవులు అప్పచెప్పిన దగ్గర నుంచి అన్ని చేశాడు కదా. ఇప్పుడు ఇప్పుడు వెళ్తే ఏం అడుగుతారు, నువ్వేమి ఇవ్వగలవు అని అడుగుతారు. ఏమిస్తాడు చెప్పండి ఇప్పుడు? ఇంక సొంత ఆస్తులు ఇవ్వాలి, కప్పు కాఫీ కూడా ఎవరికి షేర్ చేయడు, సొంతది ఎవరిదన్నా అయితే తీసిస్తాడు.
అందుకని ఢిల్లీలో కూడా అతనికి పప్పులు ఉడకవు. అందుకే అతను ఈ 5 సంవత్సరాలు ఇదే మానసిక స్థితిలో ఉండి ప్రజల్లో ఉండి పోరాడగలిగితే గనక, అంటే మానసిక స్థితి అంటే సరైన మానసిక, ఇది నా పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ ఈ చుట్టూ ఉన్న స్థితిగతుల్లో నేను ఎలా ప్రవర్తించాలి అనే దానికి గనక అతను ఒక వాస్తవంగా ఆలోచించుకుని వాస్తవిక దృష్టితోటి తర్కబద్ధంగా ఆలోచించి అతను అతని కార్యాచరణని 5 సంవత్సరాలు పెట్టుకుంటే తప్పితే, ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటే తప్పితే వచ్చే ఎలక్షన్ నాటికి నిలబడలేడు. కానీ ఇన్ని సంవత్సరాలు అతను చూసిన తర్వాత అతని దగ్గర అంతటి మానసిక స్థితి ఉంటది అని, కానీ అది తెచ్చుకోగలడని కానీ అతని మీద ఏమాత్రం నమ్మకం లేదు. అందుకని షర్మిల ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, తెలుగుదేశం వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయినా, మనలాంటి వాళ్ళం ఎంత మాట్లాడినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఇది ఒక అరణ్య రోదనగా మిగులుతుంది అంతే. మేడం, కానీ ఇక్కడ ఒక చిన్న అవకాశం ఉందండి. ఏంటంటే, షర్మిల గారు, జగన్ గారు ఇద్దరిలో ప్రజల తరపున ఎవరైతే పోరాడుతున్నారో వైఎస్ఆర్ వారసులుగా ప్రజలు వాళ్ళనే గుర్తించే అవకాశం ఉంది. బహుశా షర్మిల గారు ఇందులో ఒక అవకాశాన్ని వెతుక్కుంటున్నారేమో క్రైసిస్లో కూడా. చూద్దాం మరి ఏమవుతుందో. అన్నా చెల్లెళ్ళ సవాల్గా ఉంటుందా లేదా మరొక రకంగా ఉంటుందా అనేది కాలమే చెప్తుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.